ఇది బైపాస్ రోడ్డుగా ఉంటుంది. సిటీ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండానే ఇక్కడి నుంచి భారీ వాహనాలు వెళ్తాయి. ప్రజెంట్ అయితే దారే కనిపిస్తలేదు, మొత్తం చెరువును తలపించే విధంగా కూడా వరద నీరు మొత్తం కూడా వచ్చి చేరిపోయింది. దీంతో అటు వరంగల్ నుంచి ఇటు హన్మకొండకు వెళ్లే హంటర్ రోడ్డుకు సంబంధించి పూర్తిగా జల దిగ్బంధంలో ఉంది. రాకపోకలన్నీ నిలిచిపోయాయి. దానికి సంబంధించినటువంటి వాహనాలను కూడా చూడొచ్చు, లారీలు సైతం లోపలికి వెళ్లే పరిస్థితి లేదు. అంటే ఇంతటి భారీ వాహనాలను కూడా లోపలికి వెళ్లలేని పరిస్థితి. దాదాపుగా 10 నుంచి 15 ఫీట్ల వరకు కూడా వాటర్ ఫ్లో లోపడి ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఏ వెహికల్స్ ను కూడా అలవ్ చేయట్లేదు. ప్రధానంగా ఈ స్థాయిలో వరదలకు కారణం ఏంటి అంటే నగరానికి సంబంధించినటువంటి అనేక నాలాలు కుంచించకపోవడం, తర్వాత ఆక్రమణకు గురి కావడం, వాటికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్కు సంబంధించినటువంటి సమస్య, ఇలాంటి వాటితోటే ప్రధానంగా వర్షాలు వచ్చినప్పుడల్లా ముంపుకు గురవుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం చూడవచ్చు ఇక్కడ వాణిజ్యపరమైనటువంటి బిల్డింగ్స్ కూడా ఉంటాయి, తర్వాత కార్లకు సంబంధించిన షోరూమ్స్ ఉన్నాయి. ఇక్కడనే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సెక్టార్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రజెంట్ అయితే సెల్లార్లు మొత్తం పూర్తిగా మునిగిపోయాయి. వాళ్ళకి సంబంధించిన బిజినెస్లకు సంబంధించినటువంటి ఫర్నిచర్ కావచ్చు అవంతా కూడా నీళ్లలోనే నానుతుంది. అక్కడి నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేదు. సేమ్ టైంలో ఈ ప్రాంతంలోనే ఒక 5-6 పెద్ద ఫంక్షన్ హాల్స్ ఉంటాయి, అక్కడి నుంచి వాళ్ళ అవంతా కూడా జల దిగ్బంధంలో చిక్కున్నాయి. ప్రజెంట్ అక్కడి నుంచి ఎవరు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఆ రోడ్లు మొత్తం కూడా వాటర్ తోటే నిండిపోయాయని చెప్పచ్చు. అయితే మనకు ఇంకొకటి ఇక్కడ కనిపిస్తుందంతా కూడా అది భద్రకాళి బండు. భద్రకాళి బండు లోపలికి వెళ్లాల్సినటువంటి దారి అది. అది సెక్యూరిటీకి సంబంధించినటువంటి చెక్ పోస్ట్ మనకు కనిపిస్తుంది, 2 వాటర్లో కనిపిస్తుంది. దాని నుంచి అవతలకు వెళ్తే మనకు కొన్ని వెహికల్స్ ట్రాక్టర్స్ కనపడుతున్నాయి. అదంతా కూడా భద్రకాళి బండుకు వెళ్ళడానికి దారి. దానికి పక్కనే ఉన్నటువంటి రైట్ సైడ్ లో ఉన్నటువంటిది చూస్తే అదే బొందివాగుకు సంబంధించినటువంటి నాల. ఆ పక్కన ఉన్నటువంటి ఇదంతా కూడా బొందివాగు నుంచి ఇవంతా కూడా లోపలికి వెళ్ళాలి. ఆ పక్కనే సంతోషమాత కాలనీ, సంతోషమాత ఫేజ్ 2 ఫేజ్ 3, తర్వాత బృందావన కాలనీ, ఇలా దాదాపుగా ఒక 12 కాలనీస్ అక్కడ ఉంటాయి. అవంతా కూడా మనకు కనిపిస్తున్నటువంటి బిల్డింగ్స్ అన్ని కూడా ఇప్పుడు ముంపులోనే ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేశారు. ప్రజెంట్ అయితే చాలా వరకు ఉన్నటువంటి చిన్న చిన్న ఇల్లులు అయితే ఏవి కనిపించడం కూడా లేవు. అయితే గతంలో 2020లో కూడా భారీ వర్షాలు వచ్చాయి. అప్పుడు కూడా వరంగల్ నగరం పూర్తిగా నీట మునిగింది. ఆ సమయంలో ఐటీ శాఖ మంత్రిగా పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇక్కడ పర్యటించారు. పర్యటించినప్పుడు కూడా అధికారులు ప్రజల నుంచి వచ్చినటువంటి సూచనలు ఆరోపణలు కావచ్చు వాళ్ళ నుంచి వచ్చినది ప్రధానంగా నాలాలకు సంబంధించినటువంటి ఆక్రమణకు గురి అయ్యాయి. చాలా చెరువులు ఆక్రమణకు గురి అయ్యాయి. అవి వాటి వల్లనే ప్రతి ఏడాది కూడా ముంపుకు గురవుతున్నాం అనేది వాళ్ళు చెప్పారు. అయితే ఈ నాలాలకు సంబంధించినటువంటి చూస్తే బొందివాగు నాలాలకు సంబంధించి అటు కోమటి చెరువు కావచ్చు, చాలా చెరువులు పైన ఎగువ ప్రాంతంలో ఒక 12 చెరువులు ఉంటాయి. ఆ 12 చెరువులకు సంబంధించిన మత్తడి పడ్డ ఏదున్నా ఆ ఫ్లో మొత్తం కూడా వచ్చి ఈ బొందివాగులోనే కలుస్తుంది. ఈ బొందివాగు నుంచే బయటికి యాక్చువల్గా ఇది భద్రకాళిలో కలపాలి అనేది కూడా ప్రతిపాదన చేశారు. 178 కోట్లతోటి అప్పుడు దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ కూడా సిద్ధం చేశారు. కానీ దానికి సంబంధించిన నిధులు మంజూరు కాలేదు. ఆ బొందివాగు సంబంధించినటువంటి విస్తరణ కానీ అవన్నీ కూడా పనులు జరగట్లేదు. ది సేమ్ టైంలో ఇక్కడ భద్రకాళి బండుగ కట్టినప్పుడు ఒక కట్ట దానికి కట్టారు.